గుడ్గుడ్ తుఫాను బాధితుల సహాయార్థం తెలుగు సినీ ఇండస్ట్రీ ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము సైతం నిర్వహించింది. దాదాపు 11 కోట్ల రూపాయల నిధులను ఈ కార్యక్రమం ద్వారా సమీకరించింది. ఇండస్ట్రీలో అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునతో పాటు ఇతర ఆర్టిస్టులు భారీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నవంబర్ 30న ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మారథాన్ స్టైల్లో తెరథాన్ నిర్వహించారు. కొంగు జారితే ముందే కొంటె పిల్లోడా, నీ గుండె చిక్కుకుందేమో కొంటె పిల్లోడా. కొంగు జారితే ముందే కొంటె పిల్లోడా, నీ కొంటె. వాస్తవానికి ఈ ప్లాన్ ప్రకారం మరెన్నో విరాళాలను సాధించాలి, కానీ ఈ విషయంలో ఇండస్ట్రీ ఫెయిల్ అయిందని చెప్పాలి. అదే రోజు చిత్తూరు జిల్లాలో తుఫాను బాధితుల కోసం కార్యక్రమంలో సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారానే కోటి రూపాయలకు పైగా విరాళాలు వచ్చాయి. సరిగ్గా ఇదే ఇండస్ట్రీ పెద్దలను ఆలోచనలో పడేసింది. నేను చెప్పింది ఒక్క బాలసుబ్రహ్మణ్యం గారు ఒక గంట సేపు ప్రోగ్రామ్ చేస్తే ఇక్కడ 1 కోటి రూపాయలు వచ్చింది. మనం 13 గంటలు చేస్తే ప్లస్ ఇండస్ట్రీ అంతా చేస్తే 11 కోట్లు, అది కూడా పాత కొత్తయి కలుపుకుని వస్తాయి అంటే కొంచెం మనం ఆలోచించాల్సిన విషయం. మేము సైతం ప్లానింగ్, నిర్వహణలో సమన్వయ లోపంతో పాటు ఆర్టిస్టులు సరిగా సహకరించకపోవటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు ఇండస్ట్రీ పెద్దలు. టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్లు ఎంతో మంది ఉన్నా ఒక్కరు కూడా మేము సైతంలో పాల్గొనకపోవడాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాల కన్నా వారికి నైట్ పార్టీలే ఎక్కువైపోయాయంటూ విమర్శించారు దర్శక నిర్మాత తమ్మారెడ్డి. ఎందుకు మన వాళ్ళు మీరు చాలా సార్లు అడుగుతుంటారు మన హీరోయిన్లను మన తెలుగు వాళ్ళని ఎందుకు చేరుసారని. వాళ్ళు ప్రోగ్రామ్ చేయమంటే ప్రోగ్రామ్కి కొంతమంది యాక్చువల్గా ఈ దీంట్లో కూడా రిహార్సల్కి క్యాన్సిల్ చేసి అంటే వెళ్ళిపోయి మధ్యలో వాళ్ళు పార్టీలు చేసుకున్నారంటే నిజంగా ఎంత బాధాకరమైన విషయం అంటే ఇరిటేటింగ్ గా ఉంది. పవన్ కళ్యాణ్ అయితే అసలు మేము సైతం వైపే చూడలేదు. మహేష్ బాబు తన ఇంటర్వ్యూను ముందే రికార్డింగ్ చేసేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఆరోగ్యం బాగాలేదని వెళ్లిపోయాడు. చిన్న చిన్న హీరోలైతే అసలు తమకేం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించారు. టాప్ హీరోయిన్లు స్టేజ్ ఎక్కిన దాఖలాలు లేవు. దీంతో కార్యక్రమానికి కళ లేకుండా పోయింది. ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నప్పుడు ఎంతో సమన్వయంతో పక్కా ప్లానింగ్ తో నిర్వహించాల్సిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈ విషయంలో పూర్తిగా విఫలమయ్యింది. ప్రోగ్రామ్ కు సరైన ప్రచారము కల్పించలేదు. బేసిక్ గా పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ వరకు ఏంటంటే కొంచెం మనిషి సిగ్గు ప్రజలు పబ్లిక్ లోకి అంత ఈజీగా రాడు. ఎప్పుడో ఒకసారి వస్తాడు, అతనికి ఆవేశం వచ్చిన రోజు వచ్చేస్తా ఉంటాడు. కొంతమంది ఉన్నారు, కొంతమంది సోకాళ్ళు బిగ్ స్టార్స్ అనేవాళ్ళు, వాళ్ళు మన టికెట్ తో వచ్చి మన హోటల్లో ఉండి వీళ్ళు వేరే ఓపెనింగ్లు చేసి వెళ్ళిపోతుంటారు. ఈ ఫంక్షన్ కోసం ఏదో మనకు ఆబ్లిగేషన్ చేసినట్టు ఒక గంట కూర్చుని వెళ్తారు కొంతమంది. మరి వీళ్ళందరి మీద మనం ఎందుకు యాక్షన్ తీసుకోము? బట్ ఎవళ్ళగాళ్ళు కింగులు అనుకుంటారు. ముందు అందరం డెమిగాడ్స్ అనుకోవటం మానేయాలి. మనం మనుషులు అనేది తెలిస్తే ఇటువంటి కాజెస్ వచ్చినప్పుడు ఉంటాయి. ఎందుకంటే ఈ సోకాళ్ళు మీరు చెప్తున్న చిన్న హీరోలు అనేవాళ్ళు కూడా ఒక్కడు కూడా డాన్స్ చేయడానికి రాలా. 11 కోట్ల విరాళాలు సాధించామంటూ ఇండస్ట్రీ పెద్దలు ఘనంగా చెప్పి ఏపీ సీఎం చంద్రబాబుకు చెక్ అందజేసినా అందులో టెలికాస్ట్ రైట్స్ ద్వారా వచ్చినవే 3.5 కోట్లు. ఇక ఇతర ఆర్టిస్టులు సీఎం సహాయ నిధికి ప్రకటించి ఇంకా ఇవ్వని డబ్బును కూడా ఇందులోనే కలిపేశారు. ఈ లెక్కన చూస్తే దాదాపు 6-7 కోట్లను మాత్రమే మేము సైతం కార్యక్రమం సాధించిందని చెప్పొచ్చు. టాప్ హీరోలు, ఇండస్ట్రీ పెద్దలు పాల్గొన్న ఈ కార్యక్రమం ఇంత తక్కువ నిధులు సేకరించడం టాలీవుడ్ లో అసంతృప్తిని రాజేస్తోంది.